వేదికలను గురించిన దైవజనులకు ముఖ్యంగా నా కుమారుడు నా తండ్రి అయిన శాలూం గారికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. కుమారుని సవరిస్తున్నాను. ఒక మాట, అద్భుత సాక్ష్యం అనే మాట వద్దు అని నిన్న కూడా చెప్పాను. అద్భుతమైన సాక్ష్యం అంటే యేసు ప్రభు శిలువ మీద వ్రేలాడి చనిపోయి తిరిగి రావటమే అద్భుత సాక్ష్యం. అంతకు మించిన సాక్ష్యం ఏమీ లేదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి కొడుకు కనుక ఆ మాట సవరిస్తున్నాను అన్నమాట. మరి ఆధిక్యత నాకు ఇవ్వకపోతే ఈ మాట నేను చెప్పలేను. అయితే మీరందరూ కూడా నా బిడ్డలుగానే భావించుకుని మీరు కూడా సేవకులే కనుక ఎవరైనా నాలాంటి టైం నుంచి సాక్ష్యం చెప్తున్న అద్భుత సాక్ష్యం అని మాత్రం అనకండి. ప్రభు గురించిన మాట మాత్రమే అద్భుతమైన సాక్ష్యం. ఆయనలాగా ఎవ్వరు కూడా సిలువ మీద మరణించలేదు, చనిపోయి 3 రోజులు సమాధులు లేరు, తిరిగి లేవలేదు. ఆయన ఆయన ఒక్కరికే చెల్లింది కనుక ఆ మహిమ ఆయనకే మనం ఇచ్చుకోవాలి. కాబట్టి నాది ఒక సామాన్యమైన సాక్ష్యం. ఈ మధ్య చాలా సాక్ష్యాలు వింటున్నాం, అందులో నాది కూడా ఒక సాక్ష్యమే నేను మీతో చెప్తున్నాను. నిన్న ఒక పాప చెప్పింది, తన నుంచి దేవుడు ఒక రోగం నుంచి, ఒకటి కాదు అనేక రోగాల్లో నలిగిపోతున్న బిడ్డను ఎలా దేవుడు స్వస్థపరిచాడో ఈరోజు సజీవ సాక్షిగా మీ అందరి ముందు ఎలా నిలబెట్టాడో నిన్న కొంతమంది విన్నారు. రోగాలు తగ్గిపోవటం, క్యాన్సర్ రోగం తగ్గిపోవటం, మరి చనిపోయిన వాడు కూడా మళ్ళీ పాడి మించి తిరిగి లేచిన వాళ్ళు కూడా ఉన్నారన్న సాక్ష్యాలు మనం వింటున్నాం. మాంత్రికుడు సాక్షి మీరు వినే ఉంటారు, మంత్ర విద్యలు నేర్చుకున్న అతను కూడా దేవునిలోకి ఎలా వచ్చాడు. అనేక సాక్ష్యాల్లో నాది కూడా ఒక చిన్న సాక్ష్యం అని మీతో మనవి చేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా చెప్పినట్టు ఇప్పుడు చాలామంది విగ్రహారాధికులే దేవుళ్ళకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఏదో ఒక కార్యం ఆశించి, ఒకటి ఏదైనా నా ఇంట్లో ఈ పని జరిగితే నేను దేవుణ్ణి నమ్ముకుంటాను అని వచ్చే సాక్ష్యాలు మనం చాలా వింటాం. నాకు అనారోగ్యం తగ్గిపోతే నేను దేవుణ్ణి నమ్ముకుంటా, నాకు పిల్లలు పుడితే నేను దేవుణ్ణి నమ్ముకుంటా, లేదు ఈసారి పంట నాకు బాగా పండితే, లేక నా అప్పులు తీరిపోతే, నా కోర్టులో కేసులన్నీ ఆ వాయిదాలన్నీ పోయి నేను అందులో సక్సెస్ అవుతే నేను దేవుణ్ణి నమ్ముకుంటాను అంటూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. మరి వాళ్ళు ఎంతవరకు నిలబడుతున్నారన్నది నాకు ఇది తెలియదు, కానీ ఒక వేడి అన్నమాట, ఒక వేడి, ఒక ఆలోచన, ఒక తీవ్రతతోటి చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటామని వస్తున్నారు. నా సాక్ష్యం అయితే ఎంత విచిత్రమైనదంటే, నేను ఇప్పుడు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అన్న పద్యం మీరు వినే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎంతో కొంత విద్యత కలిగి ఉంటారు నేను అనుకుంటున్నా. అసతోమా సద్గమయ అంటే అసత్యంలో ఉన్నాము, సత్యంలోకి నడిపించు. తమసోమా జ్యోతిర్గమయ చీకట్లో ఉన్నాము, వెలుగులోనికి నడిపించు. మృత్యోర్మాం అమృతం గమయ మరణం అంచుల్లో ఉన్నాము, మరణం కాదు మాకు జీవం కావాలంటూ ఆనాటి ఋషులు ప్రార్థన చేశారట. అంత పెద్ద మాటలు నాకు అర్థం కావు, కానీ ఇంచుమించు నేను అదే పరిస్థితిలో ఉన్న మాట మాత్రం నిజం. ఎట్లాంటి పరిస్థితి, నేను అసత్యంలో ఉన్నాను అనే విషయం నాకు తెలీదు, అది అసత్యమని ఈ అసత్యంలో ఉన్నాను విషయం తెలియక ఏదో అశాంతితో మాత్రం విపరీతంగా బాధపడేదాన్ని. ఆ అశాంతి దేనికి అంటే ఇంటి వాతావరణం అంతా చక్కగానే ఉంది, అయితే నాకు చాలా చిన్న వయసులో 17 ఏళ్ల వయసులో వివాహమైంది. నా భర్త ఒక సామాన్యమైన ఉద్యోగి, మరి మాకు పుట్టింట్లోనూ చాలా ఆస్తి ఉంది కానీ మాకు ఏమీ రాదని కూడా మాకు తెలిసింది. మా అత్తవారింట్లో చాలా ఆస్తి పరులు కానీ ఆస్తి అంతా పోయింది, అక్కడ ఏమి లేదు ఇక్కడ ఏమి లేదు. అయితే నేను ఆ చిన్న వయసులో వివాహం చేసుకున్నాక మొట్టమొదట నేను అనుకున్నది ఏంటంటే నా భర్త ఒక్కరి వల్ల ఈ సంసారం జరగటం కష్టం కనుక నేను కూడా ఏదో ఉన్నా చేయాలనే తాపత్రయం నాకు కలిగింది. ఆ తాపత్రయం ప్రకారం ఆ వయసులో వెంట వెంటనే బిడ్డలు పుట్టేశారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు చదువు ప్రారంభించాను. నేను అప్పుడు చదువు ప్రారంభించి ఒక హిందీ పండిట్ ట్రైనింగ్ వరకు వెళ్ళాను. తర్వాత నేను హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యాను, జాబ్ వచ్చింది, అంటే ఇద్దరికి జీతాలు ఉన్నాయి, మంచిగానే జరుగుతుంది. మా ఇంట్లో మేము 4, నేను నా భర్త నాకు 2 పిల్లలు కాక మా అత్తగారు, అలా కాకుండా బయట నుంచి వచ్చే పిల్లలు 2 ముగ్గురు చదువుకోవడానికి స్టాండర్డ్గా అక్కడ మా ఇంట్లో ఉండిపోయారు. వీళ్ళందరి కోసం కూడా మా సంపాదన సరిపోతూ ఉండేది, దాచుకోవడానికంటూ ఏమి ఉండేది కాదు. ఒకవేళ అదా సంతృప్త అనుకుంటే ఏమి అనిపించేది కాదు, వచ్చిన ఖర్చు పెట్టేసేవాళ్ళం, ఏమి వెనక వేసుకుందాం ఆలోచన కూడా ఉండేది కాదు. ఒకవేళ అందులోనే అసంతృప్తి ఫీల్ అవుతున్నానేమో అనే విషయం నాకు తెలిసేది కాదు. తర్వాత భర్త చూస్తే చాలా మంచి ఆయన, ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు, చాలా ప్రేమగా చూసుకునేవారు. ఎందుకంటే చిన్నతనంలో వివాహం వచ్చాను కనుక ఆయన ఒక కూతురులాగా ఒక చెల్లెలాగా అట్లాంటి ప్రేమ ఎక్కువ చూపించి నన్ను అన్ని పనులు నేర్పించారు ఆయన కనుక. ఆయన వల్ల నాకు ఎటువంటి బాధ లేదు, పిల్లలిద్దరూ చక్కగా ఉన్నారు, మంచి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, వారి వల్ల బాధ లేదు. కానీ ఏదో బాధ,
ఆ బాధకి ఎవ్వరూ అర్థం చెప్పలేకపోయారు అన్నమాట. ఒట్టిని ఎక్కువ ఆలోచించేసేదాన్ని, ఒంటరిగా ఉండాలనిపించేది, ఎక్కడికన్నా వెళ్ళిపోవాలనిపించేది, వీళ్ళంతా నాకు వద్దు అనిపించేది, వీళ్ళెవ్వరు నాకు వద్దు, నా భర్త వద్దు, నా పిల్లలు వద్దు, నాకు ఇల్లు వద్దు, ఏమొద్దు, ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళిపోతాను, ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళిపోతాను. అది మరి మా వాళ్ళు మూఢాచారాలు లేవు కనుక నన్ను తీసుకెళ్ళి ఏ తాళ్ళు కట్టించలేదు, ఏ భూత వైద్యాలు చేయించలేదు, కానీ మెడికల్గా మాత్రం తీసుకెళ్లారు. మొత్తం చెకప్ చేశారు. తలనొప్పి విపరీతంగా తలనొప్పి వచ్చేసేది, ఆ తల నేలకు వేసుకొట్టినంత తలనొప్పి వచ్చేది. అంటే ఆలోచనల వల్ల వచ్చేది నాకు తెలియదండి. అప్పుడు దానికి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మొత్తం స్కాన్ చేసి ఏమీ లేదు, ఇంక శుభ్రంగా ఉందని చెప్పారు. ఇంకా మానస హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆయన ఏమో నేను కాస్త డల్గా అయిపోవడానికి మాత్రం మెడిసిన్ ఇచ్చారు, అంటే ఎక్కువగా ఆలోచించకుండా నిద్రపోవడానికి మెడిసిన్స్ ఇచ్చారు. సంతృప్తి లేదు, భయం, ఆందోళన, దిగులు దిగులు దిగులు. దానికి అర్థం మీలో మీలో కానీ లేకపోతే మీకు మీరు తెలిసిన వాళ్ళు కానీ ఇటువంటి ఫీలింగ్స్తో ఉన్న వాళ్ళకి ఏ రోగం మీరు చెప్తారని ఈ విషయాలు మీ దగ్గర చెప్తాను అనమాట. అలాంటి సమయంలో ఇక పూజలు అంటారా, ఆదివారం కూడా సెలవు లేదు నా పూజలకి. ఆదివారం నాడు కూడా త్రిమూర్తులు పూజ చేసేదాన్ని. అంటే రావాకులు తీసుకొచ్చి గంజాయి పట్టుకొచ్చి శివుడు శివుడు కోసం, అంటే ఏ పూజకు చేయాలంటే ఆ పూజ, ఏ వ్రతం చేయాలంటే ఆ వ్రతం, ఏ నోమ్ చేయాలంటే ఆ నోము. ఎందుకు అంటే నాకు ఏదో శాంతి కావాలి. 2 నెలల చంటి బిడ్డను పెట్టుకుని నూ దగ్గరికి వెళ్ళి చన్నీళ్ళు 4 గంటల టైంలోనే చన్నీళ్ళు నెత్తిమించి కుమ్మరించేసుకుని ఆ పాయసం చేసి అది చేసి నైవేద్యం పెట్టి ఎన్నో పూజలు, కానీ పూజ అవగానే మళ్ళా శాంతి. రామేశ్వరం వెళ్ళాను, అక్కడ గిరి ప్రదక్షిణం అని ఒక పండు ఉంటుంది, అది 15 కిలోమీటర్లు అంటారు మొన్న ఎవరో. ఆ రోజు నేను 7 కిలోమీటర్లు అనుకున్నాను, దాని చుట్టూ ప్రదక్షిణ చేశాను. ఎందుకు, నాలో ఏదో ఉంది అది పోవాలి, నాకు నెమ్మది రావాలి. 100 నూతులు ఉన్నాయి అక్కడ, ప్రతి నూతు దగ్గరికి నీళ్లు తీసుకెళ్ళారు, మీద వేస్తారు. అంటే అన్ని నూతులు నీళ్లు స్నానం చేయకపోవడం చేయలేం కదా, ఒక బకెట్ తీసుకుని ఆ పూజారి ఇస్త్రీ పడతాడనమాట, అప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వచ్చి మన నెత్తి మీద పడతాయి, అట్లాగన్నా పాపం పోతుందేమోనని. శాలిగ్రామం దానం ఇట్లాగా పూజలు చేసుకున్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి ఇటువంటి విషయాలు. విపరీతమైన పూజలు, విపరీతమైన శుభ్రత, ఇన్ని చేసినా కూడా ఎప్పుడు కూడా దుఃఖం దుఃఖం దుఃఖం. ఆ దుఃఖం నాకు చెవిలో ఒక స్వరం వినపడతా ఉండేది, అందులో ఏంటంటే ఇవన్నీ మా శాలిని తెలుసు, చచ్చిపోమనేది, చనిపో చనిపో చనిపో, ఎలా చనిపోను ఎలా చనిపోను. ఆ ప్లగ్ తీసి వేలు పెట్టినా లేకపోతే నుయ్యి ఉంది నూతులు దూకేసేనా, ఏం చేయను ఏం చేయను, ఎప్పుడు అది ఆలోచన అండి. పనిచేస్తూ ఉండేదాన్ని, ఉద్యోగానికి వెళ్తూ ఉండేదాన్ని, ఇంట్లో ఉంటా ఉండేదాన్ని, కానీ ఒక మనిషిని ఇక్కడ ఉండేదాన్ని. మనసు మాత్రం చాలా వేదంతో ఉండేది. ఆ వేదనకు అర్థం కాలేదు. ఇక బుక్స్ అంటారా, వెళ్ళిన చోటల్లో నాకు మొదటి నుంచి ఉన్న అలవాటు ఏంటంటే పుస్తకాలకి ఎక్కువ ఖర్చు పెట్టేదాన్ని. ఎక్కడ ఏ పుస్తకాలు దొరుకుతాయి అంటే యాత్రలకు వెళ్ళినప్పుడు ఏ బుక్స్ దొరికితే ఆ బుక్స్ చదువుకోవటం, పెద్ద లైబ్రరీ అవి తీసుకొచ్చి ఏం రామకృష్ణ పరమహంస అంతా, వివేకానంద అంతా, ఇంకెన్ని రకాల బుక్స్ చదివాను కానీ కంక్లూజన్ ఏముండేది కాదు. ఆయన ఏం ఫీల్ అయ్యాడో ఆ ఫీలింగ్స్ ఉండే తప్ప ఇది జరిగితే నీకు ఈ ఫీలింగ్ వస్తుంది నాకు ఎవరు చెప్పలా, మోక్షం అంటే ఏంటో తెలియలా, ఈ పని చేయండి అంటున్నారు తప్ప నీకు శాంతి వస్తుందని పుస్తకం నాకు ఒక్కటి కూడా దొరకలే. అంత వర్రీ ఉన్న టైంలో 40 టాబ్లెట్స్ వేసుకున్నాను ఒకసారి, స్లీపింగ్ పిల్స్. 40 టాబ్లెట్స్ వేసుకుని చనిపోలేదు, విచిత్రం అనమాట. తెల్లారిట మత్తులో ఉంటే మా వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించేశారు, నేను బ్రతికాను కదా, బ్లాక్ అయిపోయాను అనమాట ఆ మందు యొక్క పవర్కి అనమాట. 40 స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే అది ఎక్కువ డేంజర్ అని నేను అనుకుంటున్నా. ఆ డేంజర్ నుంచి కూడా దేవుడు కాపాడాడు. ఈ మధ్య నాకు చాలా బాగా గుర్తొచ్చింది ఏంటంటే, శాలి మా నాన్నగారు ఆత్మహత్య చేసుకున్నారండి, ముత్సలైపోయాక, వృద్ధుడైపోయాక, చాలా మంచి దారిద్ర్యం గల వ్యక్తి. లాస్ట్లో ఆవిడకి నేను బైబిల్ గురించి చెప్తా ఉంటే, నా దగ్గర బైబిల్ ఉంది కానీ నేను ఎప్పుడు చదవలేదమ్మా, కొంచెం క్లియర్గా చెప్పు అన్నారు. కానీ అది నేను చెప్పే లోపల ఆయన చనిపోయారు. తర్వాత మా అన్నయ్య రైలు కింద పడి చనిపోయారు, అది ఆత్మహత్యే. తర్వాత తమ్ముడు కూడా ఆత్మహత్యే. మా ఇంట్లో 3 వెళ్ళిపోయారు. ఈ మధ్య నాకు దేవుడు గుర్తు చేస్తాడు ఈ విషయాలు, ఎప్పుడో జరిగిపోయినాయి. ఆ 3 చూపిస్తున్నాడు, నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నదాన్ని, కానీ నేను కాపాడుకున్నాను. నేను కూడా ఆ రోజు ఆ 40 టాబ్లెట్స్ వేసి చనిపోతే ఇప్పుడు ఎక్కడ ఉండేదని అంటారు, నరకంలో ఉండేదాన్ని. ఎంత ప్రేమించాడండి ఆయన, ఎంత ప్రేమించాడంటే నన్ను ఎంత ప్రేమించాడు నేను చెప్పలేనంతగా ప్రేమించాడు ఆయన. ఆ టైంలో ఆ కష్ట సమయంలో చాలా సింపుల్గా క్లుప్తంగా చెప్తున్నాను మీకు, ఆ కష్ట సమయంలో ఫాస్ట్గా అప్పుడే బాబు చక్కగా నూనె ఒక మీసాలు వస్తున్నాయి, అంటే 17 ఏళ్ళకే రావచ్చు కానీ బాబు లేట్గా వచ్చి ఉంటే చిన్న కుర్రాడుగా కనిపించాడు నాకు. ఆ బాబు వయసు నా కొడుకు కూడా వయసు కూడా ఒకటే వయసు. తను మా ఇంటికి వచ్చి ఎవరు టీచర్ పంపారో ఆంటీ అని మా ఇంటికి వచ్చి జస్ట్ తనకు జరిగిన సాక్ష్యాలు చెప్పారండి ఆయన. పెద్ద విషయాలు ఏం చెప్పలే, బైబిల్ నేర్పించలే, సాక్ష్యాలు చెప్తున్నప్పుడు నేను
చాలా నచ్చింది. ఫస్ట్ మొదటిసారి సాక్ష్యం చెప్పగానే లోపల నాలో ఏదో గొప్ప కార్యం జరగటం మొదలుపెట్టింది. చాలా బాగున్నాయి విషయాలు వినాలనిపిస్తుందని. మళ్ళీ వస్తావా బాబు, మళ్ళీ వస్తావా అంటే వస్తాను ఆంటీ, వస్తాను ఆంటీ అని చెప్పి తను రావటం మొదలుపెట్టారు. అప్పుడు నేను అన్న నాకు బైబిల్ చెప్తావా అంటే సరే చెప్తాను. శనివారం నాడు అది మనకి టీవీలో వచ్చిన కొత్త, ఆ టీవీలో వచ్చిన కొత్తలో శనివారం నాడు సినిమా వేసేవారు కాబట్టి ఎవ్వరు కూడా దొరికేవారు కదా. అంత పాస్టర్లు పాస్టర్ భార్యతో సైతం ఎక్కడుండేవారంటే టీవీ ముందుండే పిక్చర్ కోసం అనమాట. ఆ టైంలో నేను మాత్రం దొరికేదాన్ని. ఆ సమయంలో వచ్చి మాట్లాడతావా నాతో, ఆ సమయంలో వచ్చి కొన్ని మాటలు చెప్తావా అంటే తను వచ్చి బైబిల్ గురించి అసలు చెప్పలేదండి. తను మొత్తం తన జీవితంలో దేవుడు ఎన్ని ఎన్ని కార్యాలు చేశాడో చెప్పడం మొదలుపెట్టగానే అప్పటి నుంచి నాలో దేవుని యొక్క క్రియ మొదలైంది. క్రియ మొదలైపోయిన తర్వాత ఇక ఈ ఇంతకుముందున్న అశాంతి నెమ్మది నెమ్మది ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. అదే చెప్తా, అసత్యంలో ఉన్నాననే విషయం నాకు తెలియటానికి కారణం ఏంటంటే ఇప్పుడు చాలామంది వర్రీ అవుతారు, చాలామంది మెంటల్గా స్ట్రగుల్ ఫీల్ అవుతారు. ఎందుకు అనుకుంటే బాడీలో తేడా అనుకుంటారు, కాదు ఆత్మలో తేడా అనే విషయం చాలామందికి తెలియటం. ఆత్మ వేదంతో ఉందన్నమాట. నాలో ఉన్న ఆత్మ దేవుని యొక్క ఆలోచనల కోసం, దేవుని యొక్క తలంపుల కోసం అల్లల్లాడుతుందనే విషయం నాకు కొంచెం కూడా అర్థం కాలే. అప్పుడు నెమ్మదిగా బైబిల్ చదవటం మొదలుపెట్టాను. నాకు అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరు, పైగా ఇంట్లోంచి బయటికి పంపించరు. ఇదంతా నెమ్మది నెమ్మదిగా కామ్గా జరగాల్సింది తప్ప బాహాటంగా జరిగే విషయం కాదు. పూర్తిగా అత్తయ్య గారు వాళ్ళు శివమతస్థులు, విష్ణు మతస్థులు, అమ్మగారు శివమతస్థులు. అవి రెండు మతాల మధ్య వచ్చిన దానికి నన్ను ఎలా వదిలిపెడతారు, చాలా కష్టం అనమాట. నేను బయటకు రావటం కష్టం, ఎవరితోనో మాట్లాడటం కష్టం. కాకపోతే నాలో మార్పును చూసి నా భర్త మాత్రం నన్ను ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టారు. అదేదో కొంచెం తేడాగా ఉంది, ఈ మందులు లేకపోయినా మంచిగానే ఉంటుంది అని చెప్పి, బైబిల్ చదివితే నీకు బాగుంటే బైబిల్ చదువుకో అని షాలి మూస్తే చాలు వెంటనే ఆహ్వానం వచ్చేసేది. షాలి ముచ్చారు రా బాబు అని చెప్పి ఆయనకి ఒక డాక్టర్, ఒక రోగి దగ్గర ఒక డాక్టర్ వస్తే ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అయ్యి తను ఇన్వైట్ చేస్తూ ఉండేవారు. అలా తనకు అవకాశం ఉన్నవాళ్ళు వచ్చారు. తర్వాత తను చదువుకోవటానికి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇది ట్రైనింగ్ కోసం, తను కూడా 4 సంవత్సరాలు చదవటం కోసం వెళ్ళిపోయారు. ఇక అప్పుడు నాకు గ్యాప్ వచ్చేసింది మధ్యలో. అప్పుడు భక్సింగ్ ఫెలోషిప్లో ఉన్న ఒక ఆయనతో పరిచయం అయింది, పెద్ద ఆయన. ఆయన ఆ పెద్ద ఆయన మా ఇంటికి వచ్చి కొంచెం వాక్యం చెప్తా ఉండేవారు. ఇంకా చాలా చాలా మధ్య విషయాలు చెప్పకుండా వెళ్ళిపోతాను. 1995కి ఈ లోపల మా అబ్బాయి మంచిగా పెద్దవాడయ్యాడు, మంచి బిజినెస్ మొదలుపెట్టాడు. చదువు కొంచెం బీఎస్సీతో ఆపేశాడు కానీ మంచి బిజినెస్ హైదరాబాద్లో చేయటం మొదలుపెట్టాడు. అదేంటంటే చేపలు బాగా వృద్ధి చెందే ఫీడ్ తయారన్నమాట, సొంతంగా తనే తయారు చేశాడు. అది బాగా పైకి వచ్చేసింది, చాలా టన్నులు వెళ్ళిపోవటం మొదలుపెట్టదనమాట. బిజినెస్ చాలా 3 పువ్వులు 6 కాయలు అంటారు ఆ విధంగా. ఆ అబ్బాయి కూడా మ్యారేజ్ ఏంటంటే తను ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తను ఇష్టపడ్డాడు, ఇంకా మేము కాదనకుండ ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం. హిందూ మ్యారేజే, పాపది వివాహమైంది, పాపది హిందూ మ్యారేజే. అప్పుడు పాపకు పాప పుట్టాక నాకు దేవుళ్ళకి రావటం మొదలుపెట్టాను కనుక అంతవరకు జరిగిందంతా హిందూ పద్ధతులు. కానీ నాకు ఎప్పుడైతే దేవుడు తెలియటం మొదలుపెట్టినాడో అప్పుడు దినకర్ గారు మంచిది హడావుడు ఆ టైంలో ఆ రోజుల్లో కనుక దినకర్ గారు పుస్తకాలు తెప్పించడం, పిల్లల్ని యవన భాగస్థుల దాంట్లో చేర్పించడం, చిన్న చిన్న పనులు అనమాట. ఇంట్రెస్ట్ దేవుడిని ఇంట్రెస్ట్ అలా వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యం చెప్పడం, దేవుని కథలు దానియాలని మనకి చాలా కథలు వచ్చు కదా, దావీదని ఇలాంటి కథలన్నీ పిల్లలు చెప్పడం, అలా వాళ్ళని దేవుళ్ళు పెంచాలని ఆశపడ్డాను. కానీ మా అల్లుడు గారు చాలా భయపడ్డారు, అమ్మో మేమో ఈమెకి మత పిచ్చి ఎక్కువైపోతుంది, అంతేకాకుండా ఆ మాతో మా పిల్లలకి కూడా చెప్పేసేలా ఉందని నెమ్మదిగా వాళ్ళు దూరం పెట్టడం ప్రారంభించారనమాట. ఇంత అయిపోయిన తర్వాత 1995లో మరి బాప్తిజం తీసుకుందామని చెప్పి ఆ రోజు నేను అనుకోలేదు కానీ మావారి చెప్పారు, మరి నువ్వు ఇంకా అటు ఇటు కదలటం లేదు, స్టాండ్ అయిపోయావు కదా, ఓ పంచి ఆ బాప్తిజమో ఏంటో అంటారు కదా తీసేసుకో అన్నారు. అంటే ఏంటో కూడా తెలియదానికి, అదేదో అంటారు కదా తీసేసుకో అన్నారు. సరే ఎలాగ పర్మిషన్ ఇచ్చారు కదా అని పాస్టర్ గారితో చెప్తే ఈ రోజు తీసేసుకుందరు కానమ్మా అన్నారు. ఆ రోజు మా నాతో పాటు నలుగురు, ఆ ఊళ్ళో నలుగురు అనమాట, నలుగురం కలిసి బాప్తిజానికి వెళ్ళాం. అలా ఇలా అని చెప్పేసి సాయంత్రం అయిపోయింది. 5 అయిపోయిన తర్వాత అప్పుడైనా తొట్టి గిట్టి అన్ని ఏర్పాటు చేసుకుని అప్పుడు మమ్మల్ని నలుగురిని పిలిచారు. అంటే బాహాటంగా బయట కూడా కాదు, లోపలే ఒక తొట్టిలో దగ్గర తీసుకెళ్ళి మాకు బాప్తిజం ఇచ్చి కూడా లేపి అడిగారు, అమ్మ చెప్పండి మీరు ఏ కారణంగా దేవుళ్ళకి వచ్చారు, ఏమని చెప్పాలో నాకు అర్థం కాల. అంటే ఎలా వచ్చారో నాకు అర్థం కాల, ఎలా ఆయన నాలో ప్రవేశించారు,
ఫలానా దాని ద్వారా అని చెప్పడానికి వీలు లేకండి. ఆయన నెమ్మది నెమ్మదిగా నా లోపలికి వచ్చేసారు, నాలో నిండిపోయారని చెప్పడం నాకు రాక అక్కడ నిలబడి మైక్ పట్టుకుని ఏడ్చేశాను. నాకేం చెప్పడం రావట్లేదండి. ఆయన నాకు ఏం చేశారు ఎలా చేశారు అని కూడా నాకు చెప్పడం రావట్లేదు. కానీ నేను నా ప్రభు అంతే అని చెప్పేసి కూర్చుండిపోయాను. ఆ రోజు ఆయన నాకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 54:10, మీ అందరికీ తెలిసిన వాగ్దానం ఏది ఏంటండి? అది పర్వతములు తొలగినను, మెట్టలు కత్తిరిల్లినను, నా కృప నిన్ను విడిచి వీడిపోదని నీ యందు జాలిపడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ముందు అర్థం కాల జాలిపట్టం ఏంటి, మెత్తలు పర్వతాలు కదిలిపోవటం ఏంటి, దీని భావం ఏంటి అని నాకు తెలియదు. కానీ తీసేసుకున్నాను. ఆయన ఇచ్చారు ఆ మాట, అదే ఇవ్వటం అంటే ఇలా అందులో చూపించారు. అందులో చూపించి ఇదేనమ్మా నీకు వాగ్దానం అన్నారు బైబిల్లో. అది చదువుకున్నాను. సరే అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి రాత్రి ఈయన ఎక్కడికో బయటకు వెళ్ళి వేరే ఊరు వెళ్ళి వచ్చారు. చలికాలం కదండి, జనవరి నెల 31 అంటే మంచి చలి రోజులు కదా, చాలా చలిగా ఉంది. ఈ లోపల 4 రోజులు అయింది మేము అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఇద్దరం కలిసి వెళ్ళడం 4 రోజులు ఉండొచ్చాం. వచ్చి మళ్ళీ ఏం చెప్పామంటే నేను లీవ్ పెట్టుకుని వస్తాను, ఇంకా 4 రోజులు ఉంటాను నీ దగ్గర అని చెప్పేసి ఇద్దరం కలిసి వచ్చాం. ఫోన్ వచ్చిందండి. అప్పుడు మళ్ళల్లో ఫోన్ లేవు, ప్రక్కన వేరే బంకులో ఉంటే బంక్ దగ్గరికి వెళ్తే మీ బాబు వస్తున్నాడండి అది చెప్పమన్నాడు అన్నారు ఫోన్లో. సరే నేను ఇంటికి వచ్చి ఇంత బయట నుంచి వచ్చాక ఈ మాట చెప్పానండి, మీ బాబు వస్తున్నాడంట ఫోన్లో, ఫోన్ వచ్చింది అన్నా. అలాగా అన్నా. ఎందుకు మాకు అలవాటు ఏంటంటే తను 8 గంటల ప్రయాణం హైదరాబాద్కి, మేము ఉండే ఊరికి 8 గంటల ప్రయాణం ఉంటే 9:00 బయలుదేరి తెల్ల తెల్ల వారుతండగా రావడం మాకు అలవాటు. అలాగే వస్తున్నాడు, వస్తాడే వాడికి అలవాటే కదా, వచ్చేయాలనిపిస్తుందేమో వస్తాడు అన్నారు. సరే అనుకున్నాం. కానీ నాకు ఆ రోజు వస్తామాను భయం, ఒక వేదన, ఓ పక్కన ఏంటో తెలియని ధైర్యం, ఓ పక్కన ఎందుకో తెలియని భయం. బైబిల్ చదువుతూ ఉంటే ఏ మాటలు ఏ అధ్యాయం తీస్తున్నా నాకు ఏం తగులుతుందంటే, నీ ద్రాక్ష తోట పెరిగి వేయబడిను అని, సమాధిలో ఉంచబడిను అని ఈ మాటలే వస్తున్నాయి. మళ్ళీ బుక్ మౌనిస్ కాదు, ఇంకేదైనా మంచి వాక్యం అదేవా అంటున్నా. అదే రోజండి బాప్తిజం తీసుకుని కొన్ని గంటలు అయిందనమాట. అక్కడ అలాగండి ఇక దుఃఖం అనమాట. ఒక పక్క నుంచి దేవాన హృదయము నీయందు స్థిరమాయన్ నీ పాడు చూస్తూ తింతు నాత్మగానము చేయున్. ఇదే పాట బయటకు వస్తుంది. దేవాన హృదయం బాగుంది, పాట అయితే చాలా సంతోషం, కానీ దుఃఖం వచ్చేస్తుంది. పాట వస్తుంది, దుఃఖం వస్తుంది. అట్లా అట్లా గంట 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 గడిచిపోయింది. ఆయన అయితే చక్కగా నిద్రపోయారు. నేనైతే ఒక భయంతో ఒక వేదంతో ఒక పక్కన అధైర్యం, ఒక పక్కన భయం, ఏదో తెలియని పరిస్థితి. కరెక్ట్గా తెల్లవారిందండి, తెల్లవారుగానే కారు వచ్చేసింది. బాబు వచ్చేసాడు. కానీ ఎలా వచ్చాడంటే శవంగా వచ్చాడు. శవం తీసుకొచ్చి గుమ్మలో పెట్టారు. మా బాబు చాలా అందంగా ఉండేవాడండి, చాలా బాగుండేవాడు అనమాట, చక్కగా ఉండేవాడు. అలాగా రగ్గుల చుట్టేసి తీసుకొచ్చి పెట్టారండి. ఏం జరిగింది, నేనేమి వాళ్ళని ఒక్క మాట అడగలేదు. ఏమైంది, ఎందుకు జరిగింది, ఏంటి పిల్లాడేంటి, చనిపోవటం ఏంటి, ఒక్క ప్రశ్న కూడా రాలేదండి. ఆ బాప్తిజం ఇచ్చిన దేవుడు ఆ రాత్రి నుంచి నాతో ఉండటం మొదలుపెట్టాడు. నాతో ఎంత బాగున్నాడంటే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని ఆయనకే మహిమ కలుగును కాక అన్న మాటలు నన్ను ఒకటి ఆ రోజు అనిపించాడు. ఇక మా భర్త అయితే చిన్నపిల్లలు కూడా ఏడవరు, ఎక్కి వెక్కి ఏడుస్తున్నారు, గుండె పగిలిపోయేలా ఏడుస్తున్నారు. మగాళ్ళు అలా ఏడవడం నేను ఎప్పుడు చూడలే. ఆయన దుఃఖం పట్టలేకపోతున్నాను అనమాట. అప్పటికి 3 ఏళ్ళ పిల్లాడు తనకి. ఆ పిల్లోడిని ఎత్తేసుకుని వాడిని గట్టిగా పట్టేసుకుని ఒకటే దుఃఖం, ఒకటే దుఃఖం. ఏం జరిగిందని మేము అడగలేదండి, ఏమైందని కూడా మేము అడగలేదు. ఆయన అడగలేదు, నేను అడగలేదు. 10 రోజులు అయిపోగానే మొత్తం లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అంతా అమ్మాయికి ఇచ్చి తనకున్న ప్రాపర్టీ అంతటి కూడా ఈమె అధికారంటూ, ఎందుకో తెలీదు ఈమె. చాలామంది ఏమన్నారండి అట్లా, మీరు ఆశిస్తున్నారు రేపు పొద్దున అమ్మాయి మారిపోతే మీ బాబుని చూడకపోతే మాకు తెలియదండి, దేవుడే చూసుకుంటాడు. మాకు తెలియదు, దేవుడే చూసుకుంటాడు. ఆ 10 రోజులు మరి హిందూ సాంప్రదాయం ప్రకారం చేశారు. ఆ 10 రోజులు నేనున్న స్థితిని ఆ రోజు ఒక్కసారి దేవుని సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పలేకపోయాను. కానీ ఆ రోజు నుంచి నన్ను చూసిన వాళ్ళందరూ బయటకు వెళ్ళి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టారు. షాలిమే ఉన్నారు, షాలిమ్ బస్ దిగారంట. బస్ దిగ్గానే ఫస్ట్ అందిన వార్త ఏంటంటే ఆంటీ వాళ్ళ బాబు చనిపోయారు. షాలిమ్ అనుకున్నారంటే ఇప్పుడు నేను ఆంటీని ఎలా చూడగలనని. అక్కడ చెప్పారంట, మీ ఆంటీ చాలా ధైర్యంగా ఉన్నారు, ఆవిడే ధైర్యం చెప్తున్నాడని. అప్పుడు ఈ బాబు వచ్చి ఒక పాట పాడారు, గుర్తుందా? చక్కనైన చుక్కలెన్ లెక్కలేని చుక్కలెన్ను చక్కగా
వెలుగుచుండే చెప్పకుండ జారిపోయే చక్కని చుక్క. ఆ పాట పాడాడండి. పాడితే అప్పుడున్న వాళ్ళంతా రూమ్ లో ఉన్నవాళ్ళు ఏడ్చిన వాళ్లే తప్ప ఏడవని వాళ్ళు లేరండి. నిజంగాని చక్కగా చుక్కలా ఉన్నాడు, చిటుక్కున జారిపోయాడు. ఇప్పుడు నా కొడుకు కావాలంటే వస్తాడా? వస్తాడా? కానీ ఆయన అన్నాడు, నేనే నీ కొడుకునే. ఆయన ఆ రోజు నుంచండి కనీసం 2 నెలలు కూడా కాకుండా ఎవరింట్లోనే ఏమైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే, ఎవరైనా బిడ్డలు పోతే, ఎల్ఈఎఫ్ లోదరిన్ను సిఎస్ఐ నా అందరి చర్చలతో నేను మంచిగానే ఉండేదాన్ని. ఎవరితో నాకు ఎటువంటి వాళ్ళు వచ్చి, ముఖ్యంగా ఎల్ఈఎఫ్ వాళ్ళు వచ్చి అమ్మగారిని ఒకసారి తీసుకురమ్మని తీసుకెళ్తే అక్కడ ఏం చెప్పమని ఎవరు, మేము బైబిల్లో ఉన్న ఆదరణ వాక్యాలు చెప్తామమ్మా, నువ్వైతే నీ పడిన వేదన చెప్తావు వాళ్ళతో, ఆ వేదనకు మందు నీ దగ్గరే ఉందని చెప్పి ప్రతి ఇంటి దగ్గరికి ఇలాంటి ఇంటికి వెళ్ళి కూర్చునేదాన్ని. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? కొంతసేపు ఏడ్చేసాక ఆవిడ దగ్గర నుంచుకున్నప్పుడు, అమ్మ నా కొడుకు కూడా చనిపోయాడమ్మా, నీ కొడుకులాగే, ఎంత వయసు కొడుకేనమ్మా, నా కొడుకు కూడా ఒక్కడే కొడుకమ్మా, ఇంకా నీకు ముగ్గురు ఉన్నారు, నాకు ఒక్కడే కొడుకు చనిపోయాడమ్మా. కానీ మన నిజమైన కొడుకు ఎవరో తెలుసమ్మా? ఎవరో తెలుసా? ఏసయ్యే మన నిజమైన కొడుకు, మనకు పుత్రుడు చెప్పారు కదా, మనకి ఎవరు ఇవ్వబడతారట? అనుగ్రహించబడిన ఆయనే మన కొడుకమ్మ అంటూ సువార్త చెప్పడానికి దేవుడు ఈ మరణాన్ని ఒక సువార్త పత్రికగా మార్చుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సువార్త, ఎక్కడికి వెళ్ళినా సువార్త. తర్వాత 2006లో శాలిము అదే సాక్ష్యం చేసి యూట్యూబ్లో పెట్టారు. యూట్యూబ్లో పెట్టినప్పుడు ఎంతో మంది చూసి చాలా బాధపడిపోయి, నేనైతే ఆడవలేదు కానీ వాళ్ళు ఏడ్చేసి మీరు ఎట్లా తట్టుకున్నారు, మీకు అంత విశ్వాసం ఎలా వచ్చింది, ఇదిగో మా పిల్లలు కూడా ఇటువంటి విశ్వాసం ఉండాలి, ప్రార్థన చేయండి అమ్మా అంటూ ఎక్కడెక్కడి నుంచో రక్షణ టీవీలో డైలీ వేసేవారండి. అది రక్షణ టీవీలో డైలీ వేయటం ఏంటని శాలిం ఫోన్ చేసి అడిగితే అడుగుతున్నారట, వేయండి వేయండి అని అందుకని చెప్పేసి అలా. అంటే నా సాక్షి నేను పాస్టర్ గారి దగ్గర చెప్పలా, కానీ నా సాక్షి ఎవరి ద్వారా బయటకు వెళ్ళిందంటారు? ఎవరండి నా సాక్ష్యాన్ని బయట పంపించింది? ఎవరు? స్వయంగా ఆయనే పనిపుచ్చుకున్నారు. ఆ పని నాది నీది కాదని చెప్పి నా చేత చెప్పించిన మాటలన్నీ కూడా ఆయన తను చెప్పింది. ఈ వాళ్ళ వరకు ఆ సాక్ష్యం ద్వారా నాకు ఎంతమందో మరి ఫోన్ చేసినా, పలకరించినా, ప్రార్థన చేయమన్నా ఆ సాక్ష్యం అన్నమాట. ఇది ఒక పరిస్థితి. ఇంకా ఆ తర్వాత వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలుసు. బాప్తిజం తీసుకున్న రోజునే బాబు చనిపోయాడంటే, బాప్తిజం తీసుకున్న వెంటనే ప్రభువు 40 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు? వెళ్ళిపోయారు. అక్కడ ఎంత ఆయన పోరాడారో మనకైతే తెలియదు, కానీ ఇంచుమించుగా ఆ పోరాటం చూడండి. ఇప్పుడు ఒక వ్యాధి వల్ల వ్యాధి నుంచి బయటపడ్డాక అప్పుడు దేవుణ్ణి నమ్ముకోవటం వేరు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కొట్టిన దెబ్బ చిన్న దెబ్బ కాదు, ఎంతో పెద్ద దెబ్బ. మొత్తం నా వాళ్ళంతా కూడా ఏమి చేశాడు నీ దేవుడు, ఏం చేశాడు నీ దేవుడు. ఆ గాయం మర్చిపోవడానికి నా భర్త నాకు చాలా హెల్ప్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తుందనంటే కరెక్ట్గా 1 సంవత్సరం రాగానే, ఏమండి ఇంట్లో ఉంటే నాకు అవే గుర్తులు వస్తాయండి, బయటకు ఎక్కడికి వెళ్ళిపోదాం అనేదాన్ని. ఎక్కడికి వెళ్దామంటే చుట్టాలు ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా గుర్తు చేస్తారు కదా, కాబట్టి ఎవరు లేని చోటుకి వెళ్ళిపోదామండి, ఎక్కడికి వెళ్దాం, ఏదైనా చర్చికి వెళ్దామండి అని పాపం చెప్పినట్టు వినేవారండి. ఎస్కార్ట్ అయినా ఆయన భర్త అయితే ఆ దేవుడి మీద అయితే నమ్మకం లేదు, కానీ ఒక్కదాన్ని మాత్రం ఎక్కడికి పంపించేవారు కాదు, సరే పద అనేవారు. అలా మేము 2 సంవత్సరాలు 3 ఏళ్ళు ఒకసారి ఏలూరు వెళ్ళిపోయాం, ఒకసారి బాపట్ల వచ్చేసాం, ఒకసారి రాజమండ్రి, 1 సంవత్సరం నువ్వు ఉన్నావు కదా, 1 సంవత్సరం తను అలా తీసుకెళ్ళిపోయేదాన్ని అనమాట. వెళ్ళిపోయి ఎలాగోలాగా ఆయన చేత కాస్తంత దేవుళ్ళకి నడిపించాలని ఆశ. ఈ వంకనైతే కానీ బయటకు రారు. 4 ఏళ్ళు ఉన్నాక అన్నారు, బాబు ఈ చలికాలం ఇలా తిరగలేకపోతాం కానీ అదే ఊళ్ళో వెళ్ళిపోదామనే చర్చకండి. అదే ఒక అది నువ్వు మనందరం కలిసి చేసిన సంవత్సరమే జరిగింది. ఆ బాబు నేను ఆయన కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అంత దానికి 2 కారణాలున్నాయండి. ఆయన మారటానికి మరో కారణం ఏంటంటే ఒక ఓవర్ బ్లీడింగ్ అయిపోయిందండి. ఇంకా అది ఎంత అంటే చాలా వరకు నాకున్న ఒక అలవాటు ఏంటంటే ఏదైనా ఇది ఇలాగే ఉంటుంది ఏమోలే అనుకోవడం అలవాటు, చాలా చెడ్డ అలవాటు. ఈ రోజును బట్టి అయితే చాలా చెడ్డ అలవాటు, ఇది ఇంతే ఉంటుందేమో ఇలాగేనేమో చాలాసార్లు చెప్పలే. కానీ ఆ తర్వాత అది నా శక్తికి మించి 7కి వచ్చేసింది బ్లడ్. అప్పుడు చెప్పినప్పుడు 2 డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించారు. ఆ ఊళ్ళో డాక్టర్ చూపిస్తే కంపల్సరీ ఆపరేషన్ పడుతుంది అన్నారు. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం, ఏది కొత్తది ఏం కాదు. నెక్స్ట్ ఇది కాదని చెప్పి మళ్ళీ ఏలూరు అన్నయ్య వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఇంకా పెద్ద డాక్టర్ చూపిస్తే ఆవిడ కూడా అదే. అప్పుడు నేను అడిగాను ఒకటి, దేవా నా పొట్ట మీద కత్తి పడకూడదు, నాకు వ్యాధి నుంచి వెళ్ళదు. అది ఆ టైంలోనే శాలిం గారు నేను ఈయన కలిసి ప్రార్థన చేస్తాం.
చేసినప్పుడు అదే ఇంకా మళ్ళీ అసలు నాకు అది కనిపించలేదండి, దేవుడు స్వస్థపరిచేశాడు. అది ఒక అద్భుతమైన సాక్ష్యం. ఈ సాక్ష్యం నా భర్తను కదిలించింది. అమ్మో ఇంత బలహీన పడిపోయే మనిషి ఈ ప్రార్థనలు ఇంత శక్తి ఉందా. అది ఒకటి చాలా. ఒకటి కుమారుడు మరణం తర్వాత చర్చికి తీసుకెళ్తాం, ఒకటి రెండోది నాలో జరిగిన స్వస్థత ఒకటి. ఈ రెండు కారణాల వల్ల కొంచెం చదువుకోవాలి. ఫస్ట్ టైం ఎవరు ప్రార్థన చేయండి అంటే నా కోసం నువ్వు కూడా చేయి, నువ్వు చేసుకున్నావుగా చాలావా అనేవారు. రెండో స్టెప్ ఏంటంటే నా కోసం కూడా చేయి అనేవారు. మూడో స్టెప్ ఏంటంటే ఆయనే వచ్చి చేయటం మొదలుపెట్టారు. అది మళ్ళీ ఆ బాప్తిజం కూడా ఈయన చేతుల మీదే అయింది. నాది జరగలేదు కానీ ఆయనకి బాప్తిజం ఇచ్చింది కూడా బాబే. విజయవాడ వైజాగ్ తీసుకెళ్ళి గంగవరం బీచ్లో ఆయనకి బాప్తిజం ఇప్పించాం. ఆ రకంగా కొంత మనశ్శాంతి వచ్చింది. అమ్మాయి కొని నాకు తోడయ్యారు కదా అని చెప్పి. ఎంత అండి ఆ సంతోషం? 2 ఇయర్స్. ఆ సంతోషం 2 ఇయర్స్ అంటే ఏంటంటే, ఈయన మా అల్లుడు గారు దగ్గరలో కోళ్ల ఫారాలు పెట్టుకున్నారు, చాలా పెద్దవి. వాటి కొంచెం వెళ్ళి చూసి వస్తూ ఉండండి, కొంచెం అలా గమనిస్తూ ఉండండి అన్నారు. కానీ తర్వాత బాధ్యత అంతా ఆయన మీద నెమ్మదిగా వచ్చేసింది. ఆ బాధ్యత కోసం వెళ్ళి రాత్రి చాలా 9 ఆ టైంలో వస్తున్నప్పుడు నాకు భయంగా ఉండేది. చూపు కొంచెం తగ్గుతుంది కనుక అప్పుడు 64. ఆ టైంలో ఎదురుగుండా వచ్చే బళ్ళ ఫోకస్ కళ్ళ మీద పడితే ఏమన్నా ఇబ్బంది అయిపోతుందేమో, ఏదన్నా అయిపోతారేమో అని అచ్చంగా మన యోగన్నట్టు అనమాట. నేను ఏదనుకు భయపడ్డాను అదే జరిగింది అన్నట్టు. ఆ ఫోకస్ పడద్దేమో అని భయపడతా ఉండేదాన్ని. మెయిన్ మార్చి ఏప్రిల్ మే నెలలో మరి ఎవరైనా టీచర్స్ ఉంటే మీకు అర్థమవుతుంది, ఎగ్జామ్స్ అయిపోతాయి, పేపర్లు ఇద్దడానికి వాళ్ళకి డ్యూటీలు వేసేస్తారు. అలా నాకు కూడా డ్యూటీ వేస్తారు. పేపర్లు దిద్ది 15 రోజులకి ఇంటికి వచ్చాను. నెక్స్ట్ వెంటనే నేను ఎంఏ బిఏ డిగ్రీ కట్టాను. కరెక్ట్గా అప్పుడే పరిశ్రమ మొదలైంది. ఒట్టినే ఊరికే కట్టాను. అప్పుడు సరే ఎలాగో కట్టేస్తాం కదా పద పరీక్షలు రాసేది కానీ ప్రతిరోజు కూడా బండి మీద తీసుకెళ్ళి పరీక్షల్లో తీసుకెళ్ళి మొట్టమొదటి రోజు నీ నెంబర్ ఇక్కడ ఇక్కడికి వచ్చి కూర్చోవడం కూడా హాల్ టికెట్ నాకు తెలియదు. హాల్ టికెట్ అని జేబులోనే ఉండేది. నా ఏది తెలియదు అనమాట, అంత పూర్తిగా అప్పచెప్పడే అనమాట. ఇదిగో ఇది నీ బెంచి, ఇది నీ నెంబర్. అక్కడికి వెళ్ళి కూర్చుని పరీక్ష స్మెల్ బయటకు వస్తే రెడీగా పాపం ఆ బయట కూర్చుని ఉండేవారు. మళ్ళీ ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేసేవాడు. అది ఒక 15 కిలోమీటర్ల దూరంలో పెట్టుకున్నాను సెంటర్. ఈ 15 కిలోమీటర్ల బండి మీద ఇద్దరం వచ్చేవాడు. అలాగే ఎన్ని రోజులు అనుకుంటా, 20 రోజులు జరిగినాయి అండి. 20 రోజులు జరిగినాయి. మే 18 మా మ్యారేజ్ డే. 14 మే 14 దాకా ఇట్లాగ ఇద్దరం కలిసి తిరిగాం. 15 ఆ రోజు రాత్రి అన్నారు వచ్చేసి వెళదాం అక్కడికి. అక్కడ ఇల్లు తీసుకున్నాం మేము వేరే ఊళ్ళో. అక్కడికి వెళదామంటే నేను 18 వచ్చేసిన దగ్గర వచ్చింది కదా మ్యారేజ్ డేకి ఒక మంచి ఉంగరం, తెల్లరాతి ఉంగరం. ఎప్పుడో పెళ్లిలో చేయించుకున్నది అమ్మేశారు. ఒక రాయి ఉంగరంను ఒక వైట్ డ్రెస్ తీసుకుందాం అనుకున్నా. ఈ లోపల నెమ్మదిగా మా కోడలకు ఫోన్ చేసి నేను చెప్తే వినరు కానమ్మా, ఒక చిన్న కారు ఏదైనా కొనేసేసేయండి, కొనేస్తే ఈయన సేఫ్టీగా వెళ్ళేసి వస్తారు అని చెప్తే ఆల్రెడీ కారు కూడా కొనేసింది. కానీ తనకు తెలిసింది ఎందుకు అంత ఖర్చు పెట్టించావు ఎందుకన్నారు. కాదులేండి కొంచెం మీ సేఫ్టీ కోసం ప్రతిమలాడితే ఓకే చేశారు. 14 మేము వెళ్ళలేదు. 15వ తారీఖున ఆ రాత్రి ఈయన మార్నింగ్ వెళ్ళిపోయారు, రాత్రికి రాను రేపు పొద్దున వస్తానన్నారు. కానీ ఏం బుద్ధి పుట్టిందో మళ్ళీ రాత్రి బయలుదేరటం, యాక్సిడెంట్ అవ్వటం, మొత్తం అసలు మించి కోమాలోకి వెళ్ళిపోగా మా చేతులకు వచ్చారు. వెళ్ళి చూసినప్పటికీ మొత్తం బ్లడ్తో నింపబడిపోయినారు అనమాట. కరెక్ట్గా ఆశ నిరాశలు ఎలా ఉంటాయంటే అంత హడావుడిగా మీరు ఆ రోడ్ ఎక్కి జరిగిన విషయం తెలిసిన లోపల అక్కడ అంబులెన్స్ వచ్చి ఆగింది. అబ్బా దేవుడు ఎంత గొప్ప దేవుడు, కార్యం చేసేస్తాడు ఖచ్చితంగా. అయినా కోలుకుంటారు, ఏం జరగదు దీనికి, తప్పకుండా కోలుకుంటారు. ఇంకా అంబులెన్స్లో తీసుకుని హాస్పిటల్కి వచ్చాం, రాజమండ్రి వచ్చేసాం. ఎలర్టనే హాస్పిటల్లో జాయిన్ చేసాం. జాయిన్ చేశాక షారీమణి అందరూ వచ్చారు. వీళ్ళు కూడా నాకు ధైర్యం చెప్పారు, ఏం కాదు అంకుల్ మంచిగా ఉంటారు, అంకుల్ బ్రతికేస్తారని చెప్పి చాలా ఆశపడ్డాం. 15 రోజులు టెస్ట్ అనమాట నాకు. అప్పుడు నాకు ఏం పాట గుర్తొచ్చేది ఏంటంటే మాటికి ఆనందం ఆనందమే. ఇంకోటి ముందు వెనక గుర్తొచ్చేది కాదు, ఆనందం ఆనందమే. ఇదేంటి ఆనందం ఆనందం? అహో ఆనందం అంటే దేవుడు నాకు ఆనందం ఇవ్వబోతున్నాడు అనమాట. అంటే ఆ తర్వాత ఆయన చనిపోయాక గుర్తొచ్చింది ఆ పాట, ఆనందమే ఆనందమైన పాటకి ముందు మాట మీకు ఏమన్నా గుర్తుగా రాగలుగుతుందా, గుర్తొస్తుందా ఏముంటుందో? కాదండి పాట, దేవుడే నాకాశ్రయంబు నమ్మదగిన దుర్గము. ఆ చివరి వస్తుంది కదండి,
అది ఆనందమానందమానందం అంటే నిన్న దగ్గరికి వచ్చిన అమ్మాయిల తోటి నాకు ఎప్పుడు ఇదే సౌండ్ వస్తుంది. ముందు చెరడం గుర్తులేదు, వెనక చెరడం గుర్తులేదు. ఇది ఆశ అనమాట నాకు. దేవుడు ఆనందం ఇస్తాడనమాట. ఇల్లేస్తారు ఇల్లేస్తారు. కానీ అంత నలుగురు డాక్టర్లు ఇచ్చారు, నలుగురు నాలుగు రకాల పరీక్ష చేశారు. పర్వాలేదండి, మన హైదరాబాద్ తీసుకెళ్ళిపోండి, మీరు అక్కడ జాయిన్ చేసేయండి, మేము ఎవరినన్నా ఒక డాక్టర్ని కూడా అంబులెన్స్లో పంపిస్తా ఉన్నారు. అంత సెట్ చేసి వెళ్ళారు వాళ్ళు. ఇంకా ఇళ్ళకెళ్ళి ఉండరు, వెంటనే డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయేటప్పటికి గది లోపల ఆయన ఉన్నారు, గది బయట నేనున్నాను, అద్దం నుంచి కనిపిస్తుంది అనమాట. మా కోడలుండి గట్టిగా ఒక కరపరిచింది. ఆ రోజు ఏమన్నాను తెలుసండి, ఏమనిపించాడో తెలుసా, ఏమన్నానో తెలుసు అంటే నా గర్వం అవుతుంది. ఏమనిపించాడో తెలుసా, ప్రభువా ఈ భవబంధాల నుంచి విడిపించి నీ రాజ్యంలో చేర్చుకున్న నీకు వందనాలు అనిపించాడండి. మొట్టమొదటి కొడుకు చనిపోయినప్పుడు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అనిపించాడు. మరి ఈయన చనిపోయినప్పుడు కళ్ళ నీళ్లు రాకుండా నీ రాజ్యంలో తీసుకున్నావు, నీకు వందనాలు. తర్వాత దుఃఖం వచ్చింది. ఫస్ట్ మాత్రం అదే ఒక్క మాట అమ్మ, దాంట్లోకి ఐసీయూ అది ఏసీ ఉంటుంది కదా, ఆ రూమ్లో తీసుకెళ్తే మాకు వాళ్ళు వచ్చింది, మళ్ళీ మనం చూడలేమండి, రెండు ఒకసారి అని బలవంతంగా తీసుకెళ్ళండి. ఒక్కసారి అలా చూశానండి, ఈ దేహానికి నాకు ఏ సంబంధం లేదు, ఇది ఇందులో ప్రాణం లేని దేహం, దీనికి నాకు ఏ సంబంధం లేదు, గుడ్ బై అనుకున్నాను అంతే. కనీసం ఆయన మీద పడటం కానీ ఏడవటం కానీ మరోడు చేయడం కానీ ఏమీ చేయలేదండి. ఇవన్నీ ఎవరు చేయించారంటారు, మీకేమనిపిస్తుంది చెప్పండి. నేను చేశానంటారా, నేను చేయగలనంటారా? నేను మామూలు అందరిలాంటి ఆడదాన్ని, బలహీనరాన్ని, సినిమా చూస్తే ఏడ్చేసేదాన్ని, సీరియల్ చూస్తే ఏడ్చేసేదాన్ని, ఒక కుక్క పిల్లక ఏదైనా దెబ్బ తగిలితే ఏడ్చేసేదాన్ని. ఏడుపు ముందుండేది, అలాంటి ఏడుపంతా ఏం చేశాడంటారా? ఆయన తీసేశాడండి, దుఃఖం తీసేశాడు. నువ్వు నా కోసమే ఉండాలి తప్ప వీటి కోసం. మొట్టమొదటి ఏమనుకునేదాన్ని, వీళ్ళెవ్వరు నాకు వద్దు, ఈ ఇల్లు నాకు వద్దు, నేను ఎక్కడికో ఒంటరికి వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఆ ఎప్పుడైతే ఆయన యొక్క తీపి దొరికిందో, నా ఆత్మకు ఆహారం దొరికిందో, అసత్యంలో ఉన్న నాకు సత్యం దొరికిందో, చీకట్లో ఉన్న నాకు వెలుగు దొరికిందో, నా జీవితం మారిపోయింది. ఇప్పుడు నాకు ఏ బాధ లేదండి, ఆయన ఉంటే నాకు చాలు, ఆయనతో ఉన్న బ్రతుకుంటే చాలు, ఆయన లేని జీవితం నాకు వద్దు. ఒక్కతే కూతురు, కొడుకు చనిపోయాడు, కూతురు ఉంది, అల్లుడు ఉన్నాడు, మనవరాలు ఉంది, మనవుడు ఉన్నారు, ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు, ఒకళ్ళు జర్మనీలో ఉన్నారు, ఇండియాలో నా కూతురు ఉంది, హైదరాబాద్లో ఉంది. నువ్వు కూడా అక్కర్లేదు నాకన్నా, ఎందుకంటే మీరు ఎవ్వరు దేవుళ్ళు లేరు, నా దేవుడు నాకు చాలు. ఈ మాట అనేస్తారా, పిల్లల్ని వదిలేసుకుంటారా అని అంటారు, మరి ఏం చేద్దాం, ఏం చేద్దాం? నా మీకు దేవుడు వద్దు, నాకు దేవుడు కావాలి. నా దేవుడు గొప్ప దేవుడు, నన్ను పరలోకం వెళ్ళాలంటే ఆయనే ఉండాలి. మీరు పట్టుకుంటే మీరు పరలోకం తీసుకెళ్ళరు, మీరు నన్ను నరకంలో తీసుకెళ్తారు. కాబట్టి నాకు మీరు ఎవరొద్దు, నా దేవుడే కాదు. ఈ ధైర్యం ఎవరు ఇచ్చారంటారు? నేనేమైనా యవ్వనస్తురాలనా, బలంగా ఉన్నానా, నాకు తోడు అక్కర్లేదా? అన్ని విధాలు తోడు కావాల్సిన వయసు ఇప్పుడు నాది. ఈరోజు నా చేత దేవుడు తల్లి కన్నా తండ్రి కన్నా దేన్ని ప్రేమించొద్దన్నాడు. కనుక నేను ఎవరిని ప్రేమించను, నాకు దేవుడే ముఖ్యమని మొన్న డిసెంబర్ 31 కూడా అటువంటి సాక్ష్యం నా చేత ఇప్పించాడు దేవుడు. ఆ సాక్ష్యం ఇచ్చిన తర్వాత నాకు భయం ఎలా ఇచ్చిందంటే, ఏలియా 450 మంది యాజకుల తలలు నరికినప్పుడు భయం లేదు, కానీ నరికిన తర్వాత అనుకుంటాడు, అమ్మో యెజబెల్ నన్ను ఏం చేసేస్తుందో. అలాగే నాకు కూడా ఏంటి, ఎవరక్కర్లేదు కొమ్మన్నాను, ఏమైపోతాను, ఎలా బ్రతుకుతాను? శాలింతో ఫోన్ చేసి క్రిస్టియన్ ఓల్డ్ ఏజ్ హోమ్లు ఏమైనా ఉన్నాయేమో చూడమని ఇప్పుడే చెప్పేయాలి, ఇప్పుడే నేను ఏర్పాటు చే అన్ని ఆలోచనలు వచ్చినాయండి. తర్వాత అన్నాను, ఎందుకు నేను ఎంత భయపడుతున్నాను, ఇంతకాలం నన్ను నడిపించిన నా దేవుడు ఈరోజు నాతోటి ఉండడా ఉండడా. ఈరోజు అందరూ మీకు చాలామందికి నేను ఒక రేడియో జీవజలాల రేడియోలో మాట్లాడే ఆమెగా మీకు పరిచయం. అదంతా కూడా దేవుడు అప్పచెప్పిన పని. 2005 అని చనిపోయాక 2006 తన దగ్గరికి వచ్చినప్పుడు, 2006 కూడా కదా, 5 తన దగ్గరికి ఒక్క 1 వస్తే ఎడార్లో సెలియర్లు పుస్తకం మీ అందరు వినే ఉంటారు, ఆ పుస్తకం రీడింగ్ చేయమన్నాడు. తర్వాత స్వర్జన్ ధ్యానాలు చేయమన్నాడు. తర్వాత ఎన్నో మెసేజ్లు ఇచ్చాం. తర్వాత మీ ఇద్దరు ఎక్కువ కలుసుకుని ఎక్కువగా దేవుళ్ళు గడిపేవాళ్ళం. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని హిందీలోకి తర్జుమా చేయమన్నాడు. వర్క్ అనమాట, దేవుడు ఇచ్చే పని అనమాట. వైజాగ్కి నేను ఉండే ఊరికి 8 ప్రయాణం, రాత్రి 9:30 బస్సు ఎక్కితే పొద్దున్న 5 చేరేదాన్ని 5:30. తను ఈ మధ్యలో మాటి మాటికి ఫోన్ చేసేవాడు, ఆంటీ ఎక్కడ దాకా వచ్చారు, ఎక్కడ దాకా వచ్చారు, ఎక్కడ దాకా, పాపం నిద్రపోయాడు కాదు. నేను పలానా చోటుకు వచ్చానని కానీ ఇంకా అక్కడ పలానా దిగిపోండి అంటాను. నాకు ఏం లోక జ్ఞానం నాకు లేదండి, దేవుడిచ్చిన చిన్న జ్ఞానం తప్ప. అన్నిసార్లు నేను వాళ్ళ ఊరు వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను, ఎక్కడ దిగాలంటే అక్కడ దడద అమ్మో వచ్చేస్తున్నాము, ఊరు వచ్చేస్తుందేమో ఊరే. మాకు ఒక గుర్తుండేది, మన్నా చర్చి, మన్నా చర్చి మీద ఎలాగా ఒక క్రీస్తుది ఏముంటుంది బాబు, అది లైటింగ్ ఉంటుంది కదా, సిలువ
ఆ లైటింగ్ వస్తే మా గాజువాకి వచ్చిందని గుర్తు. ఇంకా అంతగానో గుర్తుండేది కదా, అంత చీకటి కదా లైటింగ్, రాత్రిపూట ప్రయాణం కదా. అది ఎప్పుడు వస్తుందని చూసాను సార్, అది వెలగల వెళ్ళిపోయాను ముందుకి. ముందుకు వెళ్ళిపోయాను, వెళ్ళిపోయి నేను దిగిపోవాలంటే నేను దిగిపోండి, ఎక్కడ దిగుతామా అంటాడు ఆయన. సులభం కనపడలేదు అండి. ఎంత ఎంత బురందో నాకు ఆలోచించండి, ఎంత జ్ఞానంగా ఆలోచించాడు. అప్పుడు ఈ లోపల తను ఎవరిని పెట్టాడు అక్కడ, బస్సు వెళ్ళిపోవడం చూశాడు. వెంటనే అతను నా వెనకాల పాపం వెంబడించాడు, అయ్యప్ప గుడి దగ్గర ఆపారాడు. అయ్యప్ప గుడి దగ్గర దిగాను, బాబో ఇక్కడ దిగాను ఏంటి ఇదేంటి, గుడి దగ్గర దింపాడు, ఇప్పుడు ఎలా వెళ్ళారంటే వెంటనే పాపం వచ్చేసి, ఆంటీ మీరు బస్సు వెళ్ళిపోవడం చూశాను నేను, మీరు ఎక్కడో తప్పారనుకున్నాను, మీ వెనకాలే వచ్చేసాను అని చెప్పి తీసుకెళ్ళాడు అనమాట. అంత బుర్రలేని దాన్ని నేను, కానీ నాకు ఎటువంటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు అంటే, దేవుడు ఉంటే చాలు నాకు ఏది అక్కర్లేనని జ్ఞానం ఇచ్చారు. ఆ జ్ఞానాన్ని బట్టి మీరు చెప్పడానికి ఏంటంటే, మీరు ఈ మాటలు విని మీరు కొంతమందికి ధైర్యాన్ని ఇస్తారని మీ ముందు చెప్పడానికి. ఎందుకంటే మెయిన్ మీరంతా కూడా సేవకులని, ఇక్కడ సేవకులుగా వచ్చారు కనుక మరి ఎంతోమంది జారిపోయే స్త్రీలు ఉంటారు. ఇప్పుడు లేరు అయ్యో నేను అదేంటిది పాస్టర్ గారి భార్య ఇలా ఇలా ఏడుస్తుంది ఏంటి, అందరూ ఏడ్చినట్టు విచిత్రం నాకనమాట. స్పెషల్గా ఉండాలి కదా మనం, దేవునికి మహిమకరంగా ఉండాలి కదా, చనిపోకూడదు కదా. నేను మా వాళ్ళందరితో చెప్పాను, నాకు కూడా అయ్యో ఇలాంటి బుల్లి సంఘం ఉందండి, అందులో వాళ్ళు చెప్పాను నేను చనిపోయినప్పుడు షామ్యాన్ని వేసేసి మీరన్నీ కూడా యాత్ర కీర్తనలు పెట్టాలి, పరలోకం గురించి విని స్టడీ చేస్తాను నేను, సీడీ చేసి ఉంచుతా, ఆ సీడీ పెట్టాలి మీరని చెప్పాను. ఆ సీడీ విని ఎంతోమందికి మారు మనసు పొందాలి, ఏంటిది ఇలా ఉందేంటి, ఇక్కడ ఏడుపులు ఏంటి, ఎవరు ఏడవకూడదు, అలా జరిగించాలని. అయితే ఈ మధ్య ప్రకాష్ గారు వాక్యం వింటా ఉంటే ఒక వాక్యం నన్ను గట్టిగా పట్టేసుకుంది. ఎప్పుడు చూసేది మనందరు తెలిసింది, గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన, నీ చిత్తమైతే గిన్నె నా యుద్ధను తొలగించు, నీ చిత్తమే కానీ నా చిత్తము కాదు ప్రభు అంటాడు కదా. అమ్మో షామ్యాన్ వేయించు, ఆ పాటలు పెట్టి ఈ పాటలు పెట్టి ఏంటి, నా మరణం గురించి నేనే పెద్ద స్కెచ్ చేసుకున్నానేంటి, తప్పు తప్పు ప్రభా వద్దు, నేను అది అడగనిక, నువ్వు నన్ను ఎలా తీసుకెళ్ళిపోతావో అలా తీసుకెళ్ళి ఇక్కడికి రావడానికి మా అమ్మాయి పంపనంటే పంపనంది, జనం ఉంటారు, కరోనా ఎలా ఉంది, నువ్వు ఏదైనా ఏందండి, నేను ఎక్కడైనా పెట్టేస్తే ఏమైపోతావు, నీకు ఇమ్యూనిటీ లేదు, నువ్వు పవర్ లేదు, ఇప్పుడు ఏమైపోతావు అని చాలా పెట్టింది. ఒకటే అన్న, ఒకవేళ దేవుడు కరోనా రప్పించదలుచుకుంటే ఆయన పనిలో కరోనాతో చచ్చిపోతాను రా, ఆయన పని మీద చచ్చిపోతున్నాను కదా, అది కాకుండా ఉట్టినే వస్తే చనిపోవడం కంటే అది బెటర్ అని చెప్పి గొడవ పెట్టుకుని వచ్చాను. కానీ చాలా జాగ్రత్తగా చాలా ప్రేమగా ఇంతమందికి అప్పచెప్పి పంపించిందండి, మా అమ్మ మంది వేసుకుందో లేదో మీరే చూడాలి, గంట గంటకి ఏదైనా మా అమ్మకు సప్లై చేయాలని ఒకళ్ళకి అప్పు చెప్పింది, అనయ్య జాగ్రత్త జాగ్రత్త నేను కప్పు చెప్పింది, కానీ దేవుడికి అప్పు చెప్పలా, ఎవరికి అప్పు చెప్పాలి, మనుషులకి అప్పు చెప్పింది అది. కాబట్టి దేవుడికి అప్పు చెప్పుకున్నాను, నీ చిత్తం ప్రభా, మా రాక మా ప్రయాణం నీకు అవమానం తేకూడదు, నేను అడిగింది అది, ఇందాక కూడా బాబుతో చెప్పింది అది, మన ఈ ప్రయాణం మా పిల్లలు ఎవరు కూడా అది ఇదిగొని వెళ్ళావు ఇలా జరిగిందన్నమాట తేవద్దయ్యా, మాకు నీకు అవమానం రాకూడదు, మా ప్రయాణం అంతా సక్రమంగా జరిగి మేము మా చోట్లకి చేరాలి, తర్వాత నీ ఇష్టం, తర్వాత 15 రోజులు 20 రోజులు 4 రోజులు 2 నెలల తర్వాత ఏమైనా చేసుకో, ఈ మధ్యలో మాత్రం మాకేమీ ఇబ్బంది కలగజేయద్దు, అదే చిన్న ప్రార్థన నేను చేసుకుంటున్నాను. మరి ఈ సాక్ష్యం మీరు విన్నారు, ఈ సాక్ష్యం విన్నారు. ఆ తర్వాత మాకు బాబు, మా కోడలు బాబు చనిపోయిన తర్వాత ఇంకా ఆమె అంతకుముందున్న మాటలన్నీ మారిపోయినాయి. మరి తను వెంటనే 2 సంవత్సరాలకే వేరే మ్యారేజ్ చేసేసుకుంది, బాబునేమో మా దగ్గర పంపలేదు, బాబుని కనీసం ఫోన్ కూడా చేయనివ్వాల. అప్పుడు మేమిద్దరం చాలా బాధపడి ఒకటే అనుకున్నాం, ఏమండి ఇంత మాకేం పెద్ద ఆస్తి లేదు, కొంచెమే ఉంది, ఇద్దరు జీతాలు ఉన్నాయి, ఇద్దరు పెన్షన్ ఉంది, మనం ఏం చేద్దామంటే ఒక జీతం మనం వాడుకుందాం, అప్పుడు పెన్షన్ లేదు జీతాలు, ఒక జీతం ఇంటికి వాడుకుందాం, ఒక జీతం బయటకు వాడుకుందాం, ఇల్లును వాడుకుందాం, మనం ఒక చక్క అనాథ ఆశ్రమం పెట్టేసుకుందాం, అనాథరణాలు పెట్టుకుందాం, అది బాబు పేరునే ఓపెన్ చేద్దాం అని, ఆ ఓపెన్ చేయడానికి కూడా బాబే వచ్చారు, ఆర్ఫన్ హోమ్ పెట్టేసుకుందాం అనుకున్నాం, కానీ మాకు ఆర్ఫన్స్ ఎవరు రాలేదు, అది ఆగిపోయింది. ఈ కానిది ఆగింది కానీ నా మనసులో కోరిక మాత్రం పోలేదు, ఏదైనా జరగాలి, ఏదైనా ఈ ఎవరికి దీని హక్కు ఉండకూడదు, ప్రభు ఇచ్చాడు ఇది, ప్రతి పైసా ప్రభు ఇచ్చాడు, ప్రభుతో ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి కట్టాం, కట్టింది మళ్ళీ ఆయనకే అంకితం అవ్వాలి తప్ప మనుషులకి ఎవరు కాదు, కానీ ఆయన పేరుకే ఏదైనా జరగాలి. ఇది నాది కాదు అది నాది, నేను ఉండేది ఈ దేహము నాది కాదు, నేనుండి ఈ దేహం ఉండి ఇల్లు కూడా నాది కాదు, అన్నిటి మీద అధికారం ఎవరంటే ఆయనే, ఆయనే అధికారి, ఆయన ఇష్టం చెప్పునే ప్రతిదీ జరగాలి, నా చిత్తం ఎక్కడ కూడా జరగకూడదు, ఆయన చిత్తానుసారంగా జరగాలి. ఈ విధంగా వాళ్ళు అట్లా ఉండకపోతే ఈ ఆలోచన నాకు దేవుడు ఇచ్చేవాడేమో కాదేమో. ఎప్పుడు చేసిన సేవ మాత్రం ఎయిడ్స్ పీపుల్కి, కుష్ఠరోగులకి, అలాగే మాది కూడా చాలా లోపల అడవి, మీరు కొయ్యలగూడని పేరున్నారా, జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం పేరున్నారా మీరు,
మీరు అన్నారా అటువైపు ఉంటాయండి కొంపల్లని చిరుకూరని లోపల ఏరియాలు ఉంటాయి అక్కడ కొండరెడ్డిలు ఉంటారు వాళ్ళకి అస్సలు తెలియదు దేవుడు అంటే తెలియదు ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి మేము సేవ చేస్తున్నాం మెడికల్ క్యాంప్ పెట్టడం కానీ మాకంటే ఎవరికైనా వెనకాల మంచి యూత్ లేదు శక్తి లేదు చేయాలన్న అంటే పవర్ ఎవరికి లేదు కానీ దేవుడిచ్చిన పవర్ తోటి ఒక వ్యాన్ మాట్లాడుకోవటం దాని నిండా కొత్త బట్టలు కొనేసాం ఆ బట్టలన్నీ వేసేసుకోవటం కొన్ని పాత బట్టలు కొన్ని కొత్త బట్టలు కలిపేసి అలాగే వాళ్ళ కోళ్ళు బియ్యం కావాల్సిన అన్ని తీసుకెళ్ళిపోయి ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అన్నీ వండేసుకోండి ముందు రోజు ఇచ్చేస్తాం మర్నాడు వండు ఉంచమంటాం అంటే మేము వండితే తినరు వాళ్ళు వండితే మనం తినొచ్చు అనమాట ఆ సిస్టమ్ అక్కడ కాబట్టి అన్నీ వాళ్ళకి అప్ చెప్పేస్తే చేసేసుకుంటారు ఒక మెడికల్ క్యాంప్ పెట్టేయటం ఇది మెడికల్ జరుగుతూ ఉంటుంది అటు శుభ్రంగా భోజనాలు చేస్తారు చిన్న సువార్త పెద్ద పెద్ద డైలాగ్స్ వాడినా వాళ్ళకి అర్థం అసతోమ సద్గమయ అంటే నిద్రపోతారు కాబట్టి అక్కడ చెప్పేది ఏంటంటే చింత చెట్టు దేవుడు కాదు కానీ చింత చెట్టు ఇచ్చినోడు మాత్రం దేవుడు ఇదిగో ఈ బొమ్మ దేవుడు కాదు కర్ర దేవుడు కాదు ఈ కర్ర పొయ్యిలో పెట్టుకుంటే కాలిపోద్ది కాబట్టి దేవుడు కాదు అని వాళ్ళకు తెలిసిన వాళ్ళకు వచ్చిన మాటలు రెండు మాటలు చెప్పి వాళ్ళని దేవుళ్ళకి నడిపించి మన చూటి మనం చేసి వచ్చేయటమే అక్కడ ఇళ్ళు ఉండాల్సిన పరిస్థితులు నాకు లేవు కనుక ఎవరన్నా కుర్రాళ్ళు వెళ్ళి మీరు వెళ్ళండరా అని చెప్తే ఎవరున్నారండి నేను వెళ్తానని వాళ్ళు ఎవరు ఉన్నారా మీకు ఉన్నారా ఎవరు లేరు నిన్న కూడా ఒక పాస్టర్ గారు 5 సంఘాలు ఉన్నాయంటే ఆయన చెప్తున్నారు అదే మాట అందరూ వచ్చి వినేవాళ్లే కానమ్మా నేను ఎన్ని చేస్తాననే ట్రైనింగ్లు ఎక్కడ రావట్లేదు శిష్యులు తయారు చేయమన్నాడు ప్రభు కానీ శిష్యులు తయారవుతున్నారా చెప్పండి ధైర్యంగా గుండెలు చేసిన ఎవరైనా నాకు అవటం లేదు రండి అందుకు చెప్తున్నాను తయారవుతున్నారు ఎక్కడ శిష్యులు కూర్చుంటారు నిద్రపోతారు వెళ్తారు మళ్ళీ వారు వస్తారు మన ప్రకాష్ గారు అన్నారు క్రితం వారం ఏమి చెప్పారో మీకు గుర్తుంటేనే ఈ వారం మీకు చెప్తామని చెప్పండి అన్నారు పాస్టర్లతో క్రితం వారం ఏం చెప్పారు ఏదో చెప్పారు ఈ వారం ఏం చెప్పారు ఏదో చెప్పారు సంవత్సరం అంతా ఏదో చెప్తారు 31 రాగానే మాత్రం కాసేపు ఏడుస్తారు మేము తప్పు చేసాం ప్రభువా అని 1 రాగానే కొత్త బట్టలు వేసేసుకుంటారు అయిపోయింది మారిపోయాం అనుకుంటారు ఇదేనండి జరిగేది ఇదేనా మనం చేయగలుగుతున్నది ఇంతకన్నా ఎక్కువ చేయగలుగుతున్నాం అంటారా ఏమీ చేయలేకపోతున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడుతాడు ఎంత చేసావు ఏం చేసావు పరిస్థితి ఏంటండి కాబట్టి అట్లాగా వంటింట్లో కుందేలా ఉన్నాను తీసుకొచ్చి దేవుడు ఈ రోజు మీ ముందు నిలబెట్టాడు అంతకంటే ముందు ఫస్ట్ ఆ జీవజలాలు అన్నది అది గుడిగంటలని ఆరాధన చాలా ఉన్నాయి ఛానల్స్ అవన్నీ కూడా 7-5 నిమిషాల దాకా 7 ఇంటికి వస్తాయి ప్రోగ్రామ్స్ ఆ ప్రోగ్రామ్ పెట్టుకుని పావతకు 7 ఇంటి 8 ఇంటి దాకా ప్రోగ్రామ్ అనేదాన్ని ప్రోగ్రామ్ నచ్చితే వాళ్ళకి లెటర్స్ రాసేదాన్ని ప్రోగ్రామ్ నచ్చితే ఇంకేదైనా నాకు ఏదైనా చిన్న ప్రార్థన అవసరం ఉంటే నా కోసం ఇలా ప్రార్థన చేయండి అని చేసేదాన్ని అటువంటి నేను ఈరోజు మీ ముందు నుంచి మాట్లాడగలుగుతున్నానంటే ఇది నా గొప్ప ఎంత మాత్రమో అది ఇందా చెప్పారు ఆయన ఎన్నుకున్నారు ఆయన పిలుచుకున్నారు కానీ ఆ పిలుపుకు లోబడ్డాం కనుక సుత్తి దెబ్బతో కొట్టే కొలిది గట్టిపడుతున్నాడు గట్టిగా చేస్తున్నాడు తప్ప మెత్తన చేయట్లేదు కాబట్టి నేను చెప్తున్న ఈ మాటలు మరి మీకు ఎంతవరకు అర్థమైనయో నా భారం నా బాధ మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు కానీ ప్రతి చోట నీ సాక్షిగా ఉండన్నది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి ప్రతి చోట నీ తన సాక్షిగా ఉండటానికి ఇలాంటి బిడ్డలందరినీ వాడుకున్నారు నేనైతే రాలేను తను తీసుకొచ్చాడు కానీ నేను రాగలిగాను కానీ నా అంతటి నేనైతే ప్రయాణం చేసి ఎట్టి పరిస్థితులు రాలేను కాబట్టి ప్రతి చోట తన సాక్షిగా దేవుడు వాడుకోవాలని మీకు ఏదైనా నా మీద కొంచెం జాలి ఉంటే కొంచెం ప్రేమ ఉంటే ఆ ప్రార్థన చేయండి ప్రతివరి వరకు ఆఖరి వరకు కూడా ప్రార్థించి ఆఖరి వరకు కూడా ప్రభు కోసమే వాడబడాలి ప్రభుతోనే ప్రయాణం సాగించాలి ఇచ్చిన సాక్ష్యాన్ని విన్న ఓపికగా విన్న మీ అందరికీ వందనాలు మరి ఇంకెంతకని చెప్పే ఓపిక నాకు లేదు అందుకే నేను విరమిస్తున్నాను సాక్ష్యాన్ని దేవుడు దీవించిన దాకా